కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు. వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించి మళ్ళీ అక్కడక్కడ కోరలు చాచుతుంది. మరోవైపు థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఇంకా భయాలు వీడలేదు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తుంది. ఇప్పటికే చాలామంది వ్యాక్సినేట్ అయి ఉన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగం చేసే దిశగా దేశవ్యాప్తంగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో భారత్ బయోటెక్ సంస్థ మరో శుభవార్త చెప్పింది. కరోనా నియంత్రణ కోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతున్నట్లు ప్రకటించింది. ఇకపై 18 ఏళ్లలోపు చిన్నారులకు కూడా కోవాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. త్వరలో చిన్నపిల్లలకు కూడా అందించేందుకు కోవాక్సిన్ను సిద్ధం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే 2, 3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థకు వచ్చే వారానికి అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇది శుభవార్తే అని చెప్పాలి.